एक तो कुछ भी बोलने के लिए नहीं रहा तो हम जय बाबा कहते ఏం చెప్పడానికి లేకున్నా జయబాబా అనేది చాలు అని చెప్పేసుకుంటాం మనం. యాతో భాషణ కర్నే కా కోయి రుచి నహీ రహీ తో హమ్లోగ్ జయబాబా కర్తే హై. మాట్లాడితే దాంట్లో ఏ బస లేకపోయినా రుచి లేకపోయినా అప్పుడు కూడా జయబాబా అని చెప్పేస్తే అది గుర్తు మనకు తెలిసిపోతుంది అనమాట. యాతో భయానక సంకట్ సే అగర్ గుజరతే హే తో హమారి ముఖే జయబాబా నికల్తా హై. అట్లాగే ఏదైనా భయంలో ఉన్నా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మన నోటి నుంచి వచ్చేది జయబాబా. మధుసూదన్ కావ్యం లిఖా హే ఈ సంకటకాలీ కసలీ అఠవ్ జబ్ సంకట్ మే హోతే హమ్ లోగ్ తో హమ్ యాద్ కర్తే వో కైసీ యాద్ వో యాద్ నహీ హే వో డర్ హే ఇతర భీతి ప్రేమ న చేదవ్ వో డర్ హే ఉస్మే ప్రేమ్ నహీ హే. నిజంగా మనం అపాయంలో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు భయంతో తలుచుకునేది అది నిజంగా తలుచుకోవటం కాదు ఆయన్ని. ఎందుకంటే భయాన్ని రక్షించమని అడుగుతున్నాయి తప్ప ఆయన్ని తలుచుకోవటం కాదు. జయబాబా జయబాబా కైలే తో జయబాబా క్యా హే ఓ బాబా క్యా హే ఉనికి మహానతా కిత్నీ హే ఉన్కా జీవన్ కైసే గుజరా హే యే సబ్ సమజ్నే కా హమ్ లోగో కో ఆవశ్యక్తా హే ఔర్ జబ్ హమే హమ్ లోగ్ समझने का प्रयास करेंगे तब हमारे मुंह से सही सही तौर से बाबा जय ये सब जाएंगे. जय बाबा वनक आय मन कोसम राव आय प्रपंच मन मध्य पनी आय चरत्र आय पनी इंत गुर्त अभी स्मरुटू चपे निजन जय बाबा. आज हम जो पढ़े हुए लोग हैं अंग्रेजी पढ़े हुए लोग हुए उनके लिए लॉर्ड मेंबर कब बाबा के लगभग हर दिन के जीवनी का एक इतिहास लिखा हुआ है. इंग्लिश वे वाले की मन तेज लॉर्ड मेहर दिन दिन प्रतिदिन बाबा चुनाव चपिंदी अने दिक्षिप्त चयी. आज कल रामकृष्णन जी ने मुझे बताया कि लॉर्ड मेयर के चार वॉल्यूम के भाषांतर तेलुगु में किए गए हैं. నేను చెప్పానైనక నిన్న నాలుగు లార్డ్ మెహర్ నాలుగు వాల్యూమ్స్ తెలుగులో అనువదించాము. ఐదోది జరుగుతోంది ఇప్పుడు సిద్ధం అవుతోంది. ఈ సారి మహిళాం కే లియే హే పురుష తో పడేంగే భయ లేకిన్ మహిళాయం కే లియే జో అంగ్రేజీ సమజ్ నహీ సక్తీ యా అంగ్రేజీ థోడా బహుత్ ఆతా హై తో ఉస్మే రుచి నహీ రఖతీ తో ఉన్కే లియే యే లార్డ్ మెహర్ కీ కితాబ్ తెలుగు మే భాషాంతరిత హుయి హే. ఎవరికైతే ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునేటువంటి శక్తి లేదో ఆ భాష జ్ఞానం లేదో వాళ్ళ కోసం ఈ తెలుగు చేయబడుతుంది. ఏ ఆప్నే ఆప్ ఉస్కా పూరా పూరా ఉపయోగం కర్నా చాహియే అప్నే జీవన్ మే అప్నే దిల్ మే కుచ్ సమయ వో కితాబ్ కే లియే రఖియే ఔర్ కితాబ్ పఢియే బాబా కీ మహానతా క్యా హే ఆప్కు సమజ్ మే ఆయేగి. ప్రతిరోజు మనం చేసే పనులన్నిటికీ సమయం ఎలా ఇస్తామో అది కాకుండా కొంత సమయం మిగుల్చుకొని ఈ లార్డ్ మెహర్ తెలుగు అనువాదం చేసినటువంటి వాల్యూమ్స్ చదివి చూడండి బాబా గురించినటువంటి విషయాలు మీకు ఎన్ని చూస్తాయి ఆయన మహత్వం ఎంతగా మీకు అర్థమవుతుందో. జబ్ కోయి హమ్ లోగ్ బయాన్ కర్తే హే ఔర్ హమే బీచ్ మే చింక్ ఆతీ హే తో కహతే కి యే జో బయాన్ కర్ రహా హూ సహీ హే. ఎప్పుడైతే మనం భయంలో ఉన్నప్పుడు అరిచి చెబుతాం దాన్ని భయంలో ఉన్నప్పుడు మామూలు మాట మామూలుగా రాదు ఆ కేకలాగా అరుపులాగా వస్తుంది అనమాట. అది నిజంగా ఆ భయం యొక్క తాలూకు దాని చిహ్నం. మేము ఈ బాట ఆకు బతారా లార్డ్ మేర్ కి జబ్ ముజే చీక్ ఆయి యానీ మే జో కేతా హూ ఆకు కి ఉస్కో పడియే తో ఆకు జబ్ మేరే బాప్ కి మహానతా క్యా హే జానోగే ఆప్ తో వో బాత్ సహీ హే. నేను ఈ మాట మీకు చెబుతున్నప్పుడు నాకు కూడా అలా లోపల కొంచెం స్వరం కూడా గద్గదం అయిపోయింది అది అందుకని అది నేను చెప్పిన దాంట్లో సత్యం ఉంది. ఈ తాడిపల్లి గుడ్డం కి ప్రోగ్రామ్ కి బాత్ ముందే రామకృష్ణ జీ నే భౌ మేరా బాద్ మే బతాయి థీ కి ఆప్కో వహాన్ పర్ ఆమంత్రిత్ కర్నే వాలే హే ఔర్ జబ్ మేనే యే బాత్ సునీ తో ముజే మే బస్ ఉత్తేజిత్ హో గయా బడా ఎక్సైట్ హో గయా క్యూంకి ताड़ी पल्ली गुड्डम का नाम हम लोग जमाने से सुनते हैं. जब मैं कॉलेज में पढ़ता था नगर में एक साल रहा था
और आजी काका के ऑफिस में हम लोग एड्रेसेस लिखने के लिए जाते थे, तब तड़े पल्ले उड़म के ये शब्द का हम लोग हर मजाक उड़ाते थे। ये सारे जो नाम है आंध्र के, उस नामों के हम लोग मजाक उड़ाते थे। तड़े पल्ले उड़म प्रोग्राम को रावाली आह्वान చెప్పినప్పుడు నాకు అనిపించింది, తర్వాత నాకు గతం కూడా గుర్తుకొచ్చింది. ఆది సీనియర్ ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ లో మేము అన్ని అడ్రస్లు రాస్తూ ఉండేవాళ్ళం అక్కడ ఇక్కడ పంపించే దానికి. తాడేపల్లి గూడెం ఇలాంటి పేర్లన్నీ చూస్తే, ఆంధ్ర పేర్లను చూసి నేను నవ్వుకునేవాళ్ళం, అది మాకు అర్థం కాక. లేకిన్ జైసే జైసే హమారీ నికటతా బడ్తీ గయి ఆంధ్ర వాళ్ళం సే, వైసే వైసే హమ్ లోగోకు ఉస్కా మహత్వ సమజ్నే లగా. ఔర్ విశేషకర్ తాడేపల్లి గూడెం ये हमारे भास्कर आदिवासी की कर्मभूमि रही है. అలా ఈ తాడేపల్లి గూడెం ప్రత్యేకంగా భాస్కర్ రాజు గారు ఇక్కడ ఆయన బాబా కోసం చేసినటువంటి కర్మకు ఇది ఇక్కడ జరిగిన పని, దానికి ఇది ఒక చిహ్నం. అందుకని ఇక్కడ రావటం నాకు ఇష్టమైంది. ఉన్నోని జో కార్య కియా ఉస్కి తులనా నహీ హో సక్తి హో, బహుత్ బడా కార్య కియా హై. ఆజ్ మే తెలుగు తో నహీ సమజతా హూం, జబ్ యే లోగ్ గాతే హై భజన భాస్కర్ రాజు నే రచే హుయే భజన, तो कभी कभी गवाय मेरे मुझे अर्थ बताते उसका, तो मैं भी रोमांचित हो जाता हूँ उनके उनके विचार सुनकर. भास्कर राज गारु रासिन पाटलु अंदरू चदुवुतुंटे तेलुगु अर्थं काकपोयिना अप्पुडप्पुडु अर्थं चेप्पिंचुकुन्नप्पुडु नाकु नाकु रोमालु गगुरु पड़ी नाकु आत्मीयत्वं वस्तुंदी आ पाटलु. अभी ये आमंत्रण मिलने वाला है ये हमको मालूम हुआ, और आमंत्रण मेरे पास आया भी, లేకన్ పూరా ఆమంత్రణ తెలుగు మీద. ఇక్కడ ఈ కేంద్రం యొక్క ప్రారంభోత్సవం యొక్క పత్రిక వచ్చింది కానీ అంతా తెలుగు ఉంది, నేనేం చదవలేకపోయాను. బహు ఔర్ మేరా మేరీ పత్ని ఈ దోనో మీ తెలుగు బాత్ కర్ సక్తే లేకన్ పఢ్ నహీ సక్తే. నా భార్య అవును అమ్మాయి వాళ్ళిద్దరు కూడా కొంచెం తెలుగు తెలుసు, ఎందుకంటే భార్య హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో ఉండేవారు చిన్నప్పుడు, అందుకని వాళ్ళకి తెలుసు, తెలుగు తెలుసు మాట్లాడగలరు కానీ చదవలేదు. పత్ని ముస్లిం అన్ని కూడా హైదరాబాద్ కి బహు కన్నడ అని హుబ్లీకే తెలుగు సమస్య బోర్ బాతి. భార్యమో హైదరాబాద్ లో ఉంది, గోడలేమో అక్కడ కర్ణాటకలో, మన కర్ణాటక ఆంధ్ర బార్డర్ లో కన్నడ తెలుగు రెండు వచ్చినటువంటి ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఆమె కార్యక్రమం సూచి క్యాహే ముందు పతా నీ చలా. और मैंने ना तो भाषण की तैयारी की ना तो गाड़ी की तैयारी की. मैंने एक सोचा कि रामकृष्ण जी के दुम पकड़ के चलेंगे हम नहीं दाट कार्यक्रम काबी पाड़ा सिद्ध रामकृष्ण आय पड़को चौका पड़को निकाले चाले सुबह कार्यक्रम जब प्रारंभ हुआ, जब मैंने बाहर पर माथा टेका तो मैं सरकत हो गया बिल्कुल. इतने इतने सुंदर जगह पर, ये इतना पुराना सेंटर, इतने पुराने लोगों के बड़े बड़े लोगों का सेंटर है, इस सेंटर के आज आने का सौभाग्य मुझे प्राप्त हुआ. उदय में बाबा प्रारंभ हो तरह बाबा चित्रपटा ने आविष्कार तरह गोविंदम्म गारु అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే నిజంగా హృదయంలో నుంచి నాకు ఆ తన్మయత్వం వచ్చేసింది. నేను నిజంగానే ఆ అనుభూతి పొందాను, ఇక్కడ ఇంత పాత సంటలు, ఇక్కడ ఇంత ప్రేమ బాబా యొక్క ఉనికి ఇక్కడ ఉంది. ఎవరికి ఖుషి ఏ బాకీ హుయి కి ప్రారంభ మే భాస్కర్ రాజీ లిఖి హుయి బుర్ర కథ ఇస్కా యహాన్ పర్ ప్రోగ్రామ్ హువా, యే సహీ నిర్ణయ థా, उससे ही कार्यक्रम की शुरुआत हो. उदय दाने तरह बुराकथ रामचंद्र रंगनायुडु वेंकट वीर చెప్పినటువంటి बुराकथ నిజంగా నాకు చాలా ఔచిత్యంగా అనిపించింది. ఈ సందర్భంగా అది ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళతో చెప్పించండి. ये बैठे हम लोग तब मुझे गुरु प्रसाद की याद आई जब उन्होंने वहां पर प्रस्तुत की थी इस गैलरी में, और सत्यम बाप प्रेम का क्या कहे उनके गाने पे, मैं खुद हम लोग मैं और मधुसूदन जी हम लोग पागल थे, वो इतना सुंदर गाता था, थ्रिलिंग थ्रिलिंग पैदा कर देता था. అలా జీ ఆ దురగత గానం ఈ రోజు వాడు చేసింది విన్న తర్వాత నాకు గురుప్రసాద్ లో భాస్కర్ రాజు బృందం బాబా ముందు పాడినటువంటి సన్నివేశం జ్ఞాపకం వచ్చింది.
దాంట్లో మరి పారేపల్లి సత్యం ఆయన గొంతు ఆయన ఆలాపన పాట అదైతే ఇప్పటికీ ఆ జ్ఞాపకం చేసుకుంటే ఆ అనుభూతి కలుగుతుంది. ఈ బచ్చేలో ఖేల్తే హే జబ్ తో ఇంకో రోక్టోక్ నహీ కర్నా ఖేల్నే నా ఈ బచ్చేలో పురానే పురానే సంబంధ కే లోగ్ హై యే సబ్ ఇస్లియే వో జబ్ బాబా కే ప్రోగ్రామ్ మే జాతే తో బడే కంఫర్టబుల్ మహసూస్ కర్తే యార్ మేరీ ఇదిలీ మూవింగ్ कोई भी प्यार किया तो प्यार करा लेते हैं और घूमते बस आनंद देते उसमें. बाबा के सामने जब दर्शन प्रोग्राम हुआ करते थे गुरु प्रसाद में तो बच्चे कभी कभी बहुत तकलीफ देते थे तो बाबा कहते छोड़ दो उसको खेलने दो उसको अकेले में केवल इतना ही देखो कि वो कहीं गलत जगह पर नुकसान नहीं करता या कहीं चढ़ता नहीं इतना सारी ध्यान रखिए. हमारे सेंटर में जो पगडंडी है सात सेवन रियलिटीज की छोटे बच्चे लोग उसके चढ़ने की कोशिश करते हैं. मामा సమక్షంలో కూడా చిన్న పిల్లలను వారి ఇష్టానుసారంగా ఆడుకోవడానికి చూడండి కానీ వాళ్ళ మీద దృష్టి పెట్టండి ఎక్కడ పడిపోకుండా వాళ్ళకేమి దెబ్బ తగలకుండా అని. మా పూనా సెంటర్లో ఆ ఏడు మెట్ల మీద కూడా పిల్లలు ఎక్కుతుంటారు కానీ మేము వాళ్ళని లాగము వాళ్ళని డిస్టర్బ్ చేయము. उतना केवल ध्यान रखिए बाकी बच्चों को खेलने दीजिए हमारे अगर उनको बाबा प्रोग्राम में लेकर जाइए जरूर लेकर जाइए क्योंकि वही उनकी जगह है. इसके बाद चिंता नहीं करना कि उनके अभ्यास पर परिणाम होगा और वो भी अभ्यास में पीछे पड़ेगी बिल्कुल नहीं. ये गलत बात है गलत समझ है. उनका सब दृष्टि से उनका विकास होगा. చదువుకునే పిల్లలను బాబా కార్యక్రమంలో తీసుకోవద్దు అయితే వాళ్ళు అల్లరి చేస్తారని చదువుకునే వాళ్ళకి చదువు భంగం అవుతుంది వాళ్ళకి చదువుకోవాల్సింది అది ఇది అని ఎప్పుడు కూడా వాళ్ళని ఈ కార్యక్రమంలో రాకుండా వాళ్లకు ఈ అవకాశాన్ని దూరం చేయకండి. రామకృష్ణయ్య మహం జ హరి నామే బులాకే సమజా కి विभूति से कहा भी कि रामकृष्ण है तो भी इन रेडीनेस और एवरी टाइम यहाँ पर लाके बिठाया लेकिन इसके बाद में मुझे बुलाया वहां पर तब वहां मुझे वहां पर बिठाया. एक बार एक घटना बताता हूँ आपको वहां पर कुर्सी पर बैठने का महत्व क्या है. एक स्टेज पर बाबा के साथ में कुर्सी पर बैठना इसका महत्व क्या है इसके बाद एक घटना बताता हूँ आपको. एक बार आप तो जानते हैं कि मेहराजाज के पास में एक गांव है जिसका नाम पिंपल गांव है. ऐसे ई वेदिक मीद की नन्नु पिलिस्ते नन्नु కూర్చోబెట్టారనుకున్నాగా తర్వాత ఆయన కూడా పిలిచారు కాబట్టి ఓ ఈ కూర్చోవడం తప్పలేదంటూ ఈ స్టేజ్ పైన కూర్చోవటం అనే దాని గురించి చెప్తూ మెహరాజాజ్ ఉంది బాబా నివాస స్థలం అక్కడ పక్కనే ఒక గ్రామం ఉంది దాని పేరు పింపల్ గాంవ్. అవి గ్రామవాసీ दवा लेने के लिए आश्रम में आते बाबा के मेहराजाज के आश्रम में और वहां पर गोबर जब की तो उनको दवाई देती. आज भी वहां पर डिस्पेंसरी चालू है और लोग दवा लेकर जाते हैं. इसलिए गांव के साथ मंदिर जी के संबंध बड़े अच्छे थे. पिंपल गांव वालों को सो मेहराजाज का आस्पत्रि వాళ్ళు వచ్చి రోజు అక్కడికి మా పింపల్ గ్రామంలో కూడా ఒక ఆసుపత్రి ఉంది అక్కడ వాళ్ళందరికీ ఆ ఊరు వాళ్ళందరికీ ఉచితంగా అనే మందులు వైద్య చేయగలుగుతారు. గావాలని గావాలని కొంచెం కార్యక్రమానికి అలోగా చీఫ్ గెస్ట్ కలిగి బులాయా చీఫ్ గెస్ట్ అలా గ్రామంలో ఏదో కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి అలోబాను మేరాజాద్ నుంచి ఆయన ముఖ్య అతిథిగా పిలిచారు. అయోకి గావలం కా మండలి జనంసే అచ్చే సంబంధి ఇస్లే ఆలోబాని ఆమంత్రణ స్వీకార్ కియా ఔర్ ఆలోబా వహాన్ పర్ గయే. అబ్ వహాన్ పర్ జాతే తో దేఖ్తే క్యా కి బాబా కి బడీ ఫోటో లగాయి హుయీ హై స్టేజ్ పర్ ఔర్ ఉస్కే సామనే కుర్సియాన్ లగాయి హుయీ హై ఔర్ చీఫ్ గెస్ట్ కే లియే కుర్సీ వహాన్ పర్ రఖీ హుయీ दूसरे भी और गांव वाले थे उनके लिए भी कुर्सियां रखी हुई थी. जैसे आलोबा गए तो नीचे बैठ गए कुर्सी पर न बैठ के नीचे बैठ गए तो लोग गांव वाले सब दौड़ से आ गए. अरे आप यहाँ पर यहाँ कहाँ बैठ रहे आप जो आमंत्रित है आपको कुर्सी पर बैठना चाहिए. आलोबा बोला
कि जब यहाँ पर बाबा के साथ में मैं बाबा के सामने कुर्सी पर मैं कभी भी नहीं बैठूंगा, मैं नीचे ही बैठूंगा. అదో అక్కడికి వెళ్ళగానే వేదిక మీద ఆయన కుర్చీ వేశారు. మిగిలిన ఆహ్వానితులు కూడా కొంతమంది కుర్చీలు వేస్తే అలోబా నేరుగా వెళ్ళి బాబాకి కింద కూర్చున్నారు. ఊరు వాళ్ళు వచ్చి కాదు అలోబా మీరు ఇక్కడ కాదు కుర్చీలో కూర్చోవాలంటే బాబా ముందు, ఇక్కడ బాబా ఉన్నారు బాబా ముందు నేను కుర్చీలో కూర్చొని కిందనే కూర్చుంటాను అన్నారు. అప్పుడు ఏమైంది అలోబా కింద కూర్చున్నాడు. మరి ఆ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్ ఆ గ్రామం పెద్ద ఆయన వచ్చాడు. ఆయనకు సంకర్షం నేను మరి ఆయన ముఖ్య అతిథి కింద కూర్చుంటే నేను కుర్చీలో ఎలా కూర్చోవాలి అనుకున్నాడు. కానీ మొత్తానికి వాళ్ళంతా కొంచెం రాజకీయ వాళ్ళు కాదు కదా, ఆయన కుర్చీలో కూర్చున్నాడు అలోబా కింద కూర్చున్నాడు. हम बाबा से प्रार्थना करें हमें वहीं पर बिठाइए, आप उससे ऊंचा दर्जा हमको नहीं चाहिए, वही हमारी सही जगह है. गुरु प्रसाद में जब बाबा के साथ में हम लोग ताश खेलते थे, आप लोग जान गए होंगे कि बाबा ताश खेलते थे, और ताश में हम जब गुरु प्रसाद में बाबा के साथ में बैठते थे तो हमको भी ताश खेलने के लिए बाबा लगाते थे, हम लोग भी बैठते थे और उसमें हंसी मजाक होता था. ताश खेलने में चीटिंग होता था और एक नंबर की चीटिंग तो बाबा करते थे. అలా బాబా పాదాల దగ్గర కూర్చోవటమే మనకు కావాల్సింది, ఏదో ఉన్నతాసనం అనేటువంటి ఆ రకమైనది మనకు ఎప్పుడు ఆశించకూడదని చెప్తూ గురుప్రసాద్ లో బాబాతో ఉండే అవసరం ఎన్నోసార్లు వచ్చింది, అవకాశం వచ్చింది. బాబా గురుప్రసాద్ లో ఉంటే కొంచెం టైం పాస్ చేయడానికి ఈ పత్తాలు ఆట ఆడుతూ ఉండేవారు, అంటే కార్డులో ఆడుతూ ఉండేవారు. అది దాంట్లో హాస్యం జరిగేది. తర్వాత కార్డు అటు ఇటు తీసుకోవటం బాబా చేస్తూ ఉండేవారు. ఏది చేయకూడదో చేయకూడదని కూడా ఆ ఆట ఆడేటప్పుడు బాబా చేస్తూ ఉండేవారు. భర్త హసి మజాక్ హల్లాగుల్లా హోతా తా అభి బాబాకి మజాక్ एक मिसाल देता हूं मैं. एक बार मैं बाबा को पट्टे बांट रहा था, यानी सबको पट्टे बांट रहा था. टर्न बाय टर्न हम लोग पत्ते पीस कर बांटते थे. वो पत्ते के एक एक दो दो पत्ते आते थे, इतने लोग बैठते थे कहने में तो दो दो पत्ते मुश्किल से आते थे. బాబా ముందు ఉన్న వాళ్ళందరినీ ఆడించేవారు, ఈ పేకాటలో అందరినీ వచ్చి పాల్గొనమనేవారు. అప్పుడు ఒకసారి నేను ఆ పేకలోని కార్డులన్నీ కూడా తీసి వేస్తూ ఉంటే చాలా మంది ఉన్నారు, ప్రతి వాళ్ళకు రెండు రెండు కార్డులు కూడా వచ్చేది కాదు. जैसे मैंने बाबा को दो कार्ड दिए, बाबा ने मेरे तक ऐसे देखा और पूछा आज नहा कर आया क्या तू. अलागे बाबा को रेंडो कार्ड लो इवगा ने बाबा नावे चूसी नन्नन्नाडु ई रोज नु स्नानम चेसी वच्चावा अनि अडिगाडु. मैं समझ गया. मैंने कहा बाबा पति बाबा दीदी मैं दूसरे देता हूँ आपको. అయితే అప్పుడు నాకు అర్థమైపోయి బాబా దగ్గర ఉన్న కార్డులు వెనక్కి తీసుకొని బాబా వెనకిచ్చేయండి నీకు వేరే కార్డులు ఇస్తాను అన్నాను. బాబాని బోలా కార్డు పే ట్రంప్ బోలుగా బాబాని ట్రంప్ బోలా ఓ కార్డు దో దో దూరీ కి దో దో పత్తి దో దో జీతే ఉసీ పర్ బాబాని ట్రంప్ బోలా గేమ్ బాబా జీతే భీ. అయితే బాబా నాకు కార్డు మళ్ళీ ఇవ్వలేదు, ఇవ్వకుండా వాటితోనే ఆడి వాటి మీదనే ఆయన పెట్టాల్సినంత మనం పెట్టేసిన బాబానే గెలిచారు. ఈ ప్రకారకే కై మజాక్ వచ్చింది. వాహపరిక్ జాల్ ఐడల్ కట్టే థా వో నరం దిల్ ఐసా బిల్కుల్ సికుడా హువా ఆద్మీ థా పార్టీ బాబా థా ఉస్కో కోనే మే బాబా ఖడే కర్దే థే స్కోర్ కర్ స్కోర్ దేఖనే కే లియే స్కోర్ హోనే కే లియే. అబ్ స్కోర్ హోతా థా बाबा की पार्टी उसका पहला बोलते थे और दूसरे पार्टी का दूसरा बोलते थे, यानी 2-3-4-6 इस प्रकार से वो स्कोर कॉल आउट करता था. तो बाबा वेनकाल ఒక నిలబెట్టి ఈ ఆటకు సంబంధించినటువంటి స్కోర్ ఎప్పటికప్పుడు పాయింట్ చెప్పడానికి నిలబెట్టేవారు. ఎవరిది ఎంత ఉంది, బాబా వైపు పార్టీకి ఎంత ఉంది, బాబాకు వ్యతిరేకంగా ఆడే వాళ్ళది పార్టీ వాళ్ళకి ఎంత పాయింట్. అవో శాంతి సే వహాన్ పర్ ఖడే నిజో థా ఐసా బిల్కుల్ ఏక కే తో एप्रेल की बाबा कभी स्कोर बोलो करके वो कोई भी छोड़ देता था.
ఉన్నదన్నట్టు ఒకసారి ఆకస్మికంగా బాబా అడిగేవారు, చెప్పండి ఎన్ని పాయింట్లు ఏవో ఏ పార్టీ ఎన్ని పాయింట్లు అంటే అతను అడుగుతూ ఏదో ఒకటి చెప్పేసేవాడట. బాబాకి మళ్ళా ध्यान नहीं देता तो जो ठोकता जा मन में जो मुंह में आए वो ठोक देता है. అది అతను ఏదో అప్పుడు అతను గేట్ వస్తే చెప్తూ ఉండేవారు. బాబా కూడా అలాగే ఆకస్మికంగా అడుగుతుండేవారు. ఐసీ ఛోటీ ఛోటీ బాతో మే హసీ మజాక్ హోతా థా లేకిన్ జబ్ బాబా ఏక్ జతా కర్ కహతే థీ హి నెవర్ ఫర్గెట్ ఫర్ ఎ మోమెంట్ దట్ ఐ యామ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఇంత చిన్న చిన్న విషయాలైనా అందరినీ తన సమక్షంలో ఉంచి వాళ్ళను ఇలా ఆటల్లో హాస్యంలో గుర్చెత్తిన బాబా ఒక్క క్షణం కూడా ఆయన సాక్షాత్తు భగవంతుడనే విషయం మాత్రం నిరంతరం ఉంటూ ఉండేది. తుమారి సాధ్మిని మే మజాక్ కర్తా హూ హసీ కర్తా హూ లేకిన్ యే బాత్ కభీ భీ నహీ భూల్నా కి మే ఈశ్వర్ హూ మానవ దేహమే. నేను మీతో ఆటలాడుతున్నా హాస్యం చేసిన ఒక్క క్షణం కూడా మీరు మర్చిపోవద్దు నేను సాక్షాత్ భగవంతుడు అనే విషయం. ఈ సమాజమే హమే సతర్క రేనాయి బాబా ఈశ్వర్ హే హమారి సాత్ హే ఈశ్వర్ హే ఇసే కభీ భీ బాబాకి సంబంధ మే కోయి భీ డీలింగ్ అగర్ హో తో ఉస్మే హమ్ లోగోన్ కో యే బాత్ హమారే దిల్ మే ఠాన్ లేని చాయే కి బాబా ఉసే స్థాన్ పర్ హమ్ హమ్ లోగోన్ కి చరణం మే. అందుకని ఎలాంటి పరిస్థితిలో అయినా బాబా మనకు అలా ఎప్పుడూ ఉన్నతంగానే ఉన్నారు, మనం ఆయన చరణాల దగ్గర ఆయన పాదాల దగ్గర ఉండేవాళ్ళమే అనే విషయం ఎప్పుడు మనకు వస్తుండాలి. అది ర్యాండమ్ ర్యాండమ్ జోకుట్ మెన్ మీద హయామని యాపర్ ఆపు కథన్ దియా ఐతే జీవన్ 1948 సే లేకర్ తో ఆజ్ తక్ 14 साल का था तब से आज तक जीवन में अनेक घटनाएं है बाबा के संबंधित, यानी आधी से ज्यादा जिंदगी बाबा के साथ रही है. 1948వ సంవత్సరం అప్పుడు 14 ఏళ్ల వయస్సు నుంచి ఈనాటి వరకు కూడా బాబాతో ఉన్న సంబంధం, బాబా సమక్షంలో బాబాతో జరిగిన ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి. అగ్ని విషయానికి సార్ భాషను సమాప్త కదా ఓకి रहमत लुटाई आपने सारे जहान पर, रहमत लुटाई आपने सारे जहान पर, सारी हयात आप पे हम भी लुटा चुके. आपने अपने अपनी अपनी कृपा सारी दुनिया पर लुटाई, सारे लोगों पर, सारे समाज पर लुटाया, सारे मानव जाति पर लुटाई, लेकिन हम भी कम नहीं, हमने अपनी सारी जिंदगी आप पर लुटाई है. మీరు అవతారుడుగా వచ్చి మీ కృపను యావత్ విశ్వంలో మా అందరి మీద కూడా మీరు ఆ కృపను వర్షింపజేస్తే మేము కూడా తక్కువేం కాదు, మేము మా జీవితం అంతా కూడా మీకే ధారపోసి మీతోనే గడిపాము అంటాడట. అవతార్.